నకరికల్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ అభివాదం నేను జెడ్పిహెచ్ఎస్ నకరికల్ ఎఫ్ఎస్ హెడ్ మాస్టర్ గా పని చేస్తా ఉన్నాను నా పేరు పోతుల గోపాల్ అలాగే నకరికల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాను డీఓ గారి ఆదేశాల మేరకు నేను ఈ రోజు మధ్యాహ్నము కృష్ణమేని టాలెంట్ స్కూల్ కు రావడం జరిగింది ముఖ్యంగా వివిధ విద్యార్థి నాయకుల నుంచి వచ్చినటువంటి ఒక రిప్రజెంటేషన్ మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ కృష్ణమేని టాలెంట్ స్కూల్లో వివిధ రకాల మెటీరియల్ అమ్ముతా ఉన్నారని మరి మిత్రులు మాట్లాడుతూ కూడా ఇవాళ మధ్య తరగతి పేద పిల్లలు చదువుకుంటున్నటువంటి క్రమం మరి వాస్తవంగా ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఉచితంగా సీట్లు ఇవ్వాలి అది ఇస్తున్నారా రూలు కొనసాగుతుందా లేదా దాన్ని లోతైనటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ మరి మధ్యతరగతి పేద పిల్లలు చదువుకున్న క్రమంలో ఎక్కువ ధరలకు ఈ మెటీరియల్ ఇతర రకాలైనటువంటి బుక్స్ అమ్ముతున్నారని చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని డీఓ గారి ఆదేశాల మేరకు కొంత టైం తీసుకొని అట్టి పుస్తకాలన్నింటిని కూడా రూమ్లో వేసి తాళం వేసి సీ చేయటం అయింది కనీసం 3 నెలలు పూర్తి కావస్తున్న ఈ యొక్క నకరేకల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో నిరుపేద విద్యార్థులను బుక్స్ కొనాలి అనే ఒక ఉద్దేశంతో వేలాది వేల రూపాయలు 1వ తరగతి స్టూడెంట్ కు 5000 వచ్చాయి 10వ తరగతి స్టూడెంట్ కి 15000 బుక్స్ అమ్మకాలను ఈ రోజు ఈ యొక్క నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న డిఓ గారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈ రోజు విచ్చల విడిగా బుక్స్ అమ్ముతున్న ఏమాత్రం కూడా స్పందించని పరిస్థితి ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉంది మేము అడుగుతున్నాం డిఓ గారిని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ నకరేకల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉదయం 11 గంటల వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పటి వరకు కూడా మాకు టెట్ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ డ్యూటీలో ఉన్నామని సాకులు చెప్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న కృష్ణవేణి పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం ఇది దారుణకర ఇది చాలా బాధాకరమైన విషయం తక్షణమే డిఓ ఎవరైతే డిఓ బిక్షపతి గారిని ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే ఈ పాఠశాలలో వేలాదికి వేలు రూపాయలతో ఈ రోజు బుక్స్ అమ్ముతున్న పాఠశాల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క పాఠశాలకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిందో కూడా ఈ యొక్క డిఓ గారు ప్రతి ఒక్క విద్యార్థికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మనం చూసుకుంటే ఈ యొక్క పాఠశాలకు పిల్లలు ఆడుకోవడానికి విద్యార్థులు ఆడుకోవడానికి ఎలాంటి గ్రౌండ్ లేనప్పటికీ ఈ యొక్క పాఠశాలకు 3 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ కూడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేనప్పటికీ ఈ యొక్క పాఠశాల నడుపుతున్న యజమాన్యంపై తక్షణమే ఈ యొక్క మండల ఎంఈఓ గారు అదే డిఓ గారు తక్షణమే చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో ఈ మండల కేంద్రంలో ఉన్న ఆఫీస్ని కావచ్చు అదేవిధంగా డిఓ ఆఫీస్ని ముట్టడి చేయడానికైనా విద్యార్థి పరిషత్ ఏమాత్రం కూడా వెనకపోదని ఇది నగరేకల్ సాక్షి హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ఎన్ఎస్యుకి జిల్లా ప్రధాన కార్యదర్శి నేను ఇది స్థానిక పట్టణ కేంద్రం నగరికల్ పట్టణ కేంద్రంలో ఉన్న ఈ సంతోష్ నగర్లో వీటి మన కృష్ణవేణి స్కూల్లో ఈ బుక్స్ వేల వేలు ఫీజులతోని బుక్స్ అమ్ముకుంటూ స్కూల్స్లో బుక్స్ అమ్మే రైట్ లేకున్నా కానీ రూల్ లేకున్నా కానీ ఈ విద్యాశాఖ నిబంధనలు అతిక్రమించి శ్రీ కృష్ణవేణి యజమాన్యం నిబంధనల్ని తుమ్ములో తొక్కుతూ దీని వేల ఫీజులు వసూలు చేస్తున్నారు కావున దీనిపైన విద్యాశాఖ దగ్గర చూసి చూడనట్టు వదిలేస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకుని కనీసం చూసుకుంటే ఇక్కడ గ్రౌండ్ లేదు ఈ స్కూల్కి గ్రౌండ్ లేదు ఆ బస్సులకు ఫిట్నెస్ అవుతుంది మిగతా ఫైర్ సేఫ్టీ ఎలాంటి ఆ టాయిలెట్స్ ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా పాటించకుండా రూల్స్ అవాయిడ్ చేసుకుంటా ఇబ్బంది పెడుతున్నారు పేద విద్యార్థులను కావున విద్యాశాఖ అధికారులు స్పందించి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని మా ఎన్ఎస్ఐతో పక్షాన మేము కోరుతున్నాం